సిల్వర్ స్క్రీన్ ఎక్కిన సినిమా పొలిటికల్ స్క్రీన్ పై రచ్చ రంబోలా చేస్తోంది. థియేటర్స్ లో పంచులు క్యారెక్టర్లు ఇప్పుడు పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి. పవన్ నటించిన బ్రో మూవీపై మంత్రి అంబటి రాంబాబు రేపిన రాజకీయ దుమారం ఇంకా కంటిన్యూ అవుతోంది. అంబటి రాంబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారిపోయింది మొత్తం సీన్. బ్రో ఎఫెక్ట్ తో పోటా పోటీగా సినిమాలు వెబ్ సిరీస్ లో తీస్తామంటూ టైటిల్స్ తో పాటుగా ప్రకటించేస్తూ సవాల్ చేసుకుంటున్నాయి వైసీపీ జనసేన నేతలు. ఒకరు మ్రో అంటే మరొకరు ట్రిపుల్ ఎస్ అంటూ సినిమా టైటిల్స్ తో పొలిటికల్ పంచులు పేలుస్తున్నారు. అంతేకాకుండా బ్రో వివాదంలోకి మనీ లాండరింగ్ మ్యాటర్ కూడా వచ్చేసింది. అసలు బ్రో మూవీ వివాదంలో ఏం జరుగుతోంది? ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై బ్రో రచ్చ. బ్రో కి పోటీగా మ్రో సినిమా. మ్రో బ్రో లాగా మ్రో. మ్రో కి పోటీగా ఎస్ఎస్ఎస్ సినిమా. ట్రిపుల్ ఎస్ ట్రిపుల్ ఆర్ లాగా గొప్ప విజయం సాధించాలని. సినిమాలో క్యారెక్టర్ పై తనదైన స్టైల్లో అంబటి రియాక్షన్. నన్ను తిట్టుకున్నా రాజకీయాల్లో లేకపోతే నా పాత్ర పెట్టి కాసేపు ఏదైనా గోక్కున్నా దాన్ని ఎంజాయ్ చేస్తాను తప్ప దాన్ని కుళ్ళిపోతానంగా బాధపడటం. సినిమాపై చెలరేగిన వివాదం మనీ లాండరింగ్ వైపు డైవర్ట్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళతో విశ్వప్రసాద్ గారికి డబ్బులు ఇస్తున్నారు. మేము ఖర్చు ఎంత పెట్టినామన్నది మా ఇంటర్నల్, అది ఎప్పటికీ మేము బయటకు చెప్పం. బ్రో సినిమా వెనుక పెద్ద స్కామ్ ఉందంటోన్న అంబటి. ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఎంత అయిందో చెప్పలేకపోతున్నాడు, చెప్పనంటున్నాడు. నేను చెప్పడానికి ఎంత సందేహం నాకు, అంత రహస్యం ఏంటి? బ్రో లావాదేవీలపై ఢిల్లీలో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే యోచనలో అంబటి. గల్లీ టు ఢిల్లీ బ్రో వార్. ఏపీ పాలిటిక్స్ లో బ్రో మూవీ కొత్త చర్చకు తెరలేపింది. మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారింది. బ్రో సినిమాలో శ్యాంబాబును రాంబాబు పాత్రలో చూపించారనే ఆరోపణలతో మొదలైన వివాదం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. అది కాస్త ముదిరి పోటా పోటీగా సినిమాలు వెబ్ సిరీస్ తీస్తామంటూ టైటిల్స్ సహా ప్రకటిస్తూ సవాల్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా మనీ లాండరింగ్ మ్యాటర్ కూడా స్క్రీన్ పైకొచ్చింది. సినిమా లావాదేవీలపై నిఘా సంస్థలకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్న మంత్రి అంబటి ఢిల్లీకి వెళ్లడంతో బ్రో వార్ కాస్త హస్తినికు చేరింది. అటు అంబటి చేసిన కామెంట్స్ జనసేన నేతల కౌంటర్స్ ఏపీ రాజకీయాలను కాక పుట్టిస్తున్నాయి. అసలే ఏపీలో పొలిటికల్ హీట్ కాక మీదున్న టైంలో బ్రో సినిమాలో ఓ సెటైర్ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించిందే అన్న ప్రచారం జరిగింది. బ్రో సినిమాలో స్టెప్పులేసింది 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. కానీ ఆ కాస్ట్యూమ్స్ ఆ స్టెప్పులు అచ్చుగుద్దినట్లుగా అంబటినే ఇమిటేట్ చేశారు. పేరులో మొదటి అక్షరం ఒక్కటే తేడా, డ్రెస్ కూడా దించేశారు. అంతా సేమ్ టు సేమ్. సంక్రాంతి సంబరాల్లో అంబటి వేసిన స్టెప్పుల్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇమిటేట్ చేయించారు. దీంతో పంచ్ ఆ మినిస్టర్కే అనే ప్రచారంతో ఒక్కసారిగా పొలిటికల్ సెగ రగిలింది. వస్తోన్న టెంపో ఏంటి, నువ్వు వేస్తోన్న స్టెప్ ఏంటి శ్యాంబాబు అంటూ పవన్ వదిలిన డైలాగ్ స్క్రీన్ నుంచి చొచ్చుకొచ్చి అంబటి రాంబాబుకి గట్టిగా తగిలింది. అయితే అంబటి రాంబాబును ఇమిటేట్ చేశారంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు బ్రో నిర్మాత విశ్వప్రసాద్. మంత్రి అంబటిని టార్గెట్ చేయాలన్న ఆలోచన లేదని, సినిమాలో ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదన్నారు. పృథ్వీ డాన్స్ చేయడం అనేది ఒక హ్యూమర్ యాడ్ చేయడానికి ఒక అవుట్ ఆఫ్ సింక్ డాన్స్ చేసిన వాళ్ళ మీద ఒక కామెంట్ చేసి సాయిధరమ్ తేజ్ గారి చేత ఇన్వాల్వ్డ్గా ఒక మూమెంట్ చేయాలన్న వ్యూ ఉండేది. కానీ ఇప్పుడే నేను మీ స్టూడియోలోనే కూర్చున్నప్పుడు ఒక కంపారిజన్ చేసినప్పుడు ఇలా కూడా ఉండొచ్చేమో అన్న ఇది ఉంది. కానీ బట్ మాకు తెలిసి దిస్ నో స్పెసిఫిక్ రీజన్ అని. అంటే ఇదే సమయంలో మంత్రి అంబటి రాంబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నటుడు పృథ్వీ. ఆయన ఏమన్నా ఆస్కార్ నటుడా అనుకరించడానికి అంటూనే అంబటి రాంబాబు ఎవరో తెలియదన్నారు పృథ్వీ. సినిమాలో తాను ఓ బాధ్యత లేని వ్యక్తి క్యారెక్టర్ చేశానన్నారు. అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ని మీరు ఇంప్రెషన్ చేశారండి, అంటే ఆయన ఎవరండి? ఆయన గురించి ఇమిటేట్ చేయవలసిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదండి. ఒక నటుడు నాకు ఇచ్చిన పాత్ర, ఆ పాత్ర ఏంటి అని అడిగితే ఒక పనికిరాని దద్దమ్మ బాధ్యతలన్నీ వదిలేసి ఆవిడ క్లబ్బులు అంటే అమ్మాయిలంక తిరుగుతుంటాడు అలాంటి వేషం అన్నారు. సరే అలా చేశాను, అది అంబటి రాంబాబు గారు పోలుంది, అలాగా వారి క్యారెక్టర్ చేయవలసిన అవసరం నాకైతే లేదు, మా టీంకి అయితే లేదు. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ పై అంబటి రాంబాబు తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు సంధించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్రో సినిమాలో ఆ సీన్ పెట్టడానికి
పవన్ ఎంతో కష్టపడి పనిచేశారంటూ సెటైర్లు విసిరారు రాంబాబు. ఎంత ప్రయత్నం చేశారంటే ఈ త్రివిక్రమ్ గారు బాగా మాట రచయిత. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో ఇమిచ్చి ఒక ఆనందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు. చాలా ఒక రోజు సుమారుగా దీని షూటింగ్ పెట్టి ఉంటారు. బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అని సెటైర్లు వేశారు అంబటి రాంబాబు. సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలు కూడా చెప్పి మరీ డిజాస్టర్ అయిందంటున్నారు. ఎవరిని పడితే వాళ్ళని గోకితే సినిమాలు సక్సెస్ కావంటున్నారు అంబటి. సినిమాలు ఎవరిని పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావు అనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి. ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెటైర్ సినిమాలు తీసుకోవచ్చు, దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రాంబాబే పెట్టుకోండి, ఎవడు కదన్నాడు. సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ వంటి రచయితలకు కూడా వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు. పదే పదే కించపరిచేలా క్యారెక్టర్లు పెడితే తగిన గుణపాఠం చెప్తామన్నారు అంబటి రాంబాబు. తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి రాతలు మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. పొలిటికల్ రివెంజ్ లాగా ఇది మూవీ రివెంజ్ కూడా దారితీస్తున్నట్లుంది. బ్రో మూవీలా తాను కూడా ఓ సినిమా తెరకెక్కిస్తానంటున్నారు అంబటి. చాలా టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. నేను కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం, ఓ 10 మందిని కలిసి ఓ సినిమా తీయాలనుకుంటున్నాం, పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైన్ చేశాడు నిత్య పెళ్లి కొడుకు, పెళ్లిళ్ళు పెటాకులు, తాళి ఎగతాళి, 3 ముళ్ళు, 6 పెళ్లిళ్ళు, బహుభార్య ప్రవీణ్యుడు, మ్రో బ్రోలాగా మ్రో మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్. అయిన పెళ్లిళ్ళు ఎన్నో, పోయిన చెప్పులు ఎన్నో అనేది ఆకట్టు. ఇంకా ఉన్నాయి, ఇంకా పరిశీలన చేస్తున్నాం. మంత్రి అంబటి పవన్ పై మ్రో సినిమా తీస్తానని ప్రకటిస్తే దీనికి కౌంటర్ అటాక్ చేశారు జనసేన నేత పోతిన మహేష్. మ్రోకి పోటీగా ఎస్ఎస్ఎస్ సినిమా తీస్తామని జనసేన ప్రకటించింది. అంతేకాదు మంత్రి అంబటి ఇతర వైసీపీ నేతలపై 7 సినిమాలు తమ పరిశీలనలో ఉన్నాయని ప్రకటించారు పోతిన మహేష్. పేర్లు తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 ఈ టైటిల్ ఎలా ఉంటుందో చెప్పాలి. యాక్స్ ఇంగ్లీష్లో పెడితే బాగుంటుందని చెప్పి గొడ్డల సింబల్ వేసి పెట్టాం. యాక్స్ డాటర్ ఆఫ్ వివేక గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసక దెబ్బలు, కోడి కత్తి సమేత శ్రీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అద్దె ఇల్లు, ఒక ఖైదీ వదిలిన బాణం, ఇలాంటి టైటిల్స్ కొన్ని రెడీ చేస్తున్నాం వెబ్ సిరీస్కి రెడీ చేస్తున్నాం. మీరు కూడా ఏమన్నా మంచి టైటిల్స్ ఉంటే సూచించండి. అటు తిరుపతిలో జనసేన కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ సందులో సంబరాల శ్యాంబాబు పేరుతో క్లాప్ కొట్టి షూటింగ్ చేస్తూ సందడి చేశారు. మంత్రి అంబటి మాస్క్ వేసిన వ్యక్తి చేత డాన్స్ చేయించి పవన్ కు జై కొట్టించారు జనసేన కార్యకర్తలు. నోటి దూలపాట శాఖ మంత్రి ఎవరైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో ఆయనను పెట్టి తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్తలందరం కూడా త్రిబుల్ ఆర్ లాగా గొప్ప విజయం సాధించాలని త్రిబుల్ఎస్ అనే ఒక మూవీని తీస్తున్నాము. ఈ సినిమా పూర్తిగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి కూడా, ఎందుకంటే ఈ సినిమాకి గొప్ప టైటిల్ పెట్టాం సందులో సంబరాల రాంబాబు అలియాస్ రాంబాబు. మొత్తానికి బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్తో మొదలైన రచ్చ ఇప్పుడు పోటా పోటీ సినిమాలు టైటిల్స్తో పాటు స్క్రీన్ పైకి మనీ లాండరింగ్ కూడా రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.